పరిశ్రమ బ్రాహ్మణ సేవా సంఘం పిఠాపురం మండల శాఖ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు ఎలమెంటరి సూర్యనారాయణ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు ఎలమెంటరి సూర్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో జాతీయ స్థాయి పరిశురామ బ్రాహ్మణ సేవా సంఘం పిఠాపురం మండల శాఖ ప్రారంభించి నూతన కార్యవర్గ నియామకం జరుగుతుందని వెల్లడించారు. సమాజ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమంచి దుర్గాప్రసాద్, విజయ, జనార్దనాచార్యులు, సిహెచ్ బుజ్జి, సాంబ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మనకి ఇవాళ అనుబంధంగా జాతీయ స్థాయి పరశురామ సేవా సంఘం పిఠాపురం మండల శాఖ ప్రారంభోత్సవ ఆహ్వానం ఇవాళ మనం జరుపుకున్నాం. ఇది 17వ తారీఖున కార్యక్రమం, కార్యాచరణ పిఠాపురం బ్రాహ్మణ సమాజానికి పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం వారు సేవలు అందించడం గురించి ముందుకొచ్చారు. వారిని ఆహ్వానిస్తూ మన సభ్యులందరూ కూడా ఐక్యతతోటి, ఎందుకంటే ఇవాళ బ్రాహ్మణ సేవ చేస్తామని చెప్పని వచ్చినటువంటి పరశురామ సేవా సంఘం ఇవాళ పిఠాపురంలో మనకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నటువంటి జనార్దనాచార్యులు తన యొక్క ఆశయాలతోటి మన ఆమంచి దుర్గాప్రసాద్ గారు వారు అధ్యక్షులుగా కార్యవర్గాన్ని 17వ తారీఖునే ఇవాళ మనం కాంప్లెక్ట్ పూర్వకంగా ఇనాగ్రేట్ చేసాం. 17వ తారీఖున కార్యవర్గం సభ్యులతోటి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకున్నాం. ఈ పూర్వకంగా బ్రాహ్మణ సేవా పరిషత్లో అనుబంధంగా ఉంటూ పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ ఎప్పుడు కూడా పరశురామ సేవా సంఘానికి మేము చేయగలిగేటువంటి సేవని వారికి కూడా అందిస్తూ వారి కార్యక్రమాలకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పని తెలియజేసుకుంటున్నాం. పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం ప్రారంభోత్సవం 17వ తారీఖున జరగడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు పిఠాపురం బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఎలమండ్ర సూర్యనారాయణ గారి సహకారంతో ఇక్కడ బ్రోచర్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం 17వ తారీఖు వేణుగోపాలస్వామి ఆలయంలో జరగడం జరుగుతుంది. పిఠాపురం బ్రాహ్మణ పెద్దలు, వేద పండితులు, బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసిందిగా కూర్చున్నాం.